ஃப்ரெண்ட்ஸ் அந்த நமக்கம் வெல்க்கம் டு ஆர் கே மீடியா రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ పై సుప్రీం కోర్ట్ సంబంధించి రద్దు ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన వివరాలు చెప్పడం కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అదేవిధంగా వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడైతే చూస్తున్నారు కదా అడ్డగోలుగా ఓట్ల అనంతపురం జడ్పీ విధి విధానాలు పాటించకపోవడంపై కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఆగ్రహం తెలుగుదేశం ఎమ్మెల్యే పయ్యావుల చూస్తే అనంతపురం జిల్లా వరవకొండ నియోజకవర్గంలోని విధి విధానాలు పాటించకుండా ఓట్లు తొలగించడంపై కేంద్ర ఎన్నికల సంఘం అయితే కన్నర చేసిందని చెప్తున్నారు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది దీంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోక తప్పలేదు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాల్లో ఒక వెయ్యి నూట పదహారు ఓట్ల తొలగింపుకు సంబంధించి అప్పటి ఆర్ఓ ఎలక్ట్రాల్ రిజిస్ట్రేషన్ అధికారి అనంతపురం జిల్లా పరిషత్ కార్యనిర్వాహాధికారి వీరద్దరిపై సస్పెన్షన్ వేటు వేస్తూ గ్రామీణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు ఇక్కడ ఏం జరిగింది అంటే రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరాల్లో టీడీపీ మద్దతుదారులకు చెందిన ఆరు వేల ఓట్లను అయితే నోటీసులు ఇవ్వకుండానే అధికారులు తొలగించారని ఫారం సెవెన్ సంబంధించి అనుసరించాల్సిన నిబంధనలు పక్కన పెట్టి ఒకే దరఖాస్తుపై పెద్ద మొత్తంలో ఓటర్లను జాబితా నుంచి తీసేశారని అయితే చెప్తూ ఉన్నారు సో ఈ ఉరవకొండ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపై ప్రత్యేక బృందాన్ని అయితే ఏర్పాటు చేసి విచారించాలని ఏడాది జూన్ ఆరున రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి జిల్లా కలెక్టరేట్ కు లేఖ పంపారు ఇందుకు అనుగుణంగా కలెక్టర్ జూన్ పదిన ప్రత్యేక బృందాన్ని అయితే నియమించారు సో ఓవరాల్ గా ఇదంతా కూడా ఎంక్వైరీ చేసి అప్పట్లో ఈ గా వ్యవహరించిన ఇద్దరు అధికారులను అయితే కనుక ఈ చర్యలకు కేంద్ర ఎన్నికలైతే సంఘం సిఫార్సు చేసింది ప్రస్తుతం వీళ్ళిద్దరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది అలాగే మరో అధికారి కూడా ఉన్నారు వారికి సంబంధించిన ఉత్తర్వులు అయితే ఇంకా బయటకు రాలేదని అయితే చెప్తూ ఉన్నారు